మన ఛానల్లోని ఆల్రెడీ మాన్స్టోవర్స్లో వచ్చిన ఎవ్రీ మూవీకి సంబంధించిన బ్రేక్డౌన్ వీడియోస్ అయితే చేశాను ఈ వీడియోలోని మాన్స్టోవర్స్లో ఫోర్త్ మూవీ అయిన గాడ్స్ లవ్ కాంగ్ మూవీకి సంబంధించిన కొన్ని హెడింగ్ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్సో మీరు కనుక మా ఛానల్లో ఉన్న మోనాక్ ప్లేలిస్ట్ని మాన్స్టోవర్స్ ప్లేలిస్ట్ని ఇంకా చూడకపోతే ఆ వీడియోస్ని కూడా చూసేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి నెంబర్ వన్ తను ఇక్కడ కంప్యూటర్ చెక్ చేస్తున్నప్పుడు గాడ్ జిల్లా టూ మూవీలో జరిగిన కొన్ని ఈవెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు వాటితో మనకి సంబంధం లేదు కానీ దానిలోనే మూత్రా ప్రెగ్నెన్సీ తీరీ అని చెప్పి చూడొచ్చు నేను ఆల్రెడీ గాడ్జిల్లా టూ మూవీకి సంబంధించిన బ్రేక్డౌన్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మూత్ర చచ్చిపోయి ముందు ఒక గుడ్డు పెట్టింది దాంట్లో మళ్ళీ మూత్ర పుడుతుంది అని ఎవరైనా చూడకపోతే చూసేయండి మోత్రా ప్రెగ్నెన్సీ థీరీ సో హూ ఇస్ ది బేబీ డాడీ అంటే నెంబర్ టూ కాంగి సీన్లోని ఆ కర్రని చేసి స్క్రీన్ పైకి విసురుతూ ఉంటాడు కదా ఆ సీన్ కొంచెం అయిన తర్వాత తెలుస్తుంది కాంగీ పని చాలాసార్లు చేశాడు అని అందువల్లే వీళ్ళు హలో ఎత్తుకి పట్టుకెళ్ళిపోదామని అనుకున్నారు లేకపోతే అలాగే గుణబాలు తయారు చేసి విసిరి 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 మొత్తం అంతా బదులు కొట్టేసి బయటికి వెళ్ళిపోతాడు కదా అందువల్లే పట్టుకెళ్ళిపోయారు అనమాట అండ్ ఇలాంటివి చేయడం మనకి స్టల్ ఐలాండ్ మూవీలోనే చూపించారు నెంబర్ త్రీ కాంగ్ని షిప్ ఎక్కించి బాడీ అంతా కూడా లాక్స్ ఇస్తారు కదా దాన్ని నెక్స్ట్ షాట్లో చూడొచ్చు కాంగ్కి ఎక్కడెక్కడ లాక్ వేశారు అనేది నెంబర్ ఫోర్ ఘాడ్జెలకి కాంగ్కి ఫైట్ అవుతున్నప్పుడు కాంగ్ గాడ్జెల్ అని లాగి పెట్టి కొట్టిన వెంటనే పాపం గాడ్జ్లకి కోపం వచ్చిందో ఏమో వెంటనే అటోమిక్ బ్రీత్ని యూజ్ చేసేద్దాం అనుకుంటుంది కాకపోతే దాని మీద హ్యూమన్స్ అటాక్ చేయడం తర్వాత కాంగ్ అటాక్ చేయడం అది వాటర్లో పడిపోవడం వల్ల వాటర్లో పడిపోయిన తర్వాత ఆ అటోమిక్ బ్రీత్ అనేది బయటకు వస్తుంది నిజంగా ముందు నుంచే మంచి డీటెయిలింగ్ అయితే ఇచ్చారు నెంబర్ ఫైవ్ నెక్స్ట్ సీన్లోని కాంగ్ అని ఒక వల మీద వేసి పట్టుకెళ్తున్నారు కదా యాక్చువల్గా ఇది ఓల్డ్ గాడ్జిల్లా లవ్ ఇయర్స్ కాంగ్ మూవీలోని కాంగ్ని ఎలాగే బెలూస్ తోటి పట్టుకెళ్తారు నెంబర్ సిక్స్ కాంగ్ అన్న తన రియల్ ప్లేస్కి వచ్చినప్పుడు కాంగ్ అన్న హైట్ తోటి ఈ ప్లేస్ని కానీ కంపేర్ చేస్తే ఈ ప్లేస్ ఎంత పెద్దగా ఉందో చూడండి గట్టిగా మాట్లాడితే కాంగ్ అన్న ఎలాక పిల్లగా ఉన్నాడు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఇంత హైట్ ఉంది అంటే దీన్ని పెళ్లి చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఇంత హైట్ అయినా ఉంటారు కదా అంటే కాంగ్ అన్నతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా హైట్ ఉన్నట్టే కదా అంటే కాంగ్ అన్నా ప్రజెంట్ ఉన్న హైట్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్లోని దీనికంటే ఫైవ్ టైమ్స్ హైట్ పెరిగే ఛాన్స్ అయితే పక్కా ఉంది నెంబర్ సెవెన్ కాంగ్ అన్న ఈ వెపన్ని తీస్తున్నప్పుడు దానికొక స్కల్ అయితే ఉండడం చూడొచ్చు యాక్చువల్గా ఈ స్కల్ అనేది స్కై ది దాని పక్కన దాని స్కెల్ ఇట్ అని కూడా చూడొచ్చు చిన్న హైట్ కంపారిజేషన్ చేస్తే జస్ట్ దాని పొర్రే కాంగ్ అన్నా ఆ బాడీ ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఇంకా అదెంత ఉంటుందో దాన్ని చంపినా కాంగన్న ఎంత ఉంటాడో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తుంటే కాంగ్ అన్న పూర్వీకుల పైన మంచి ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్యూచర్లోని ఏదో ఒక మూవీలోని వీళ్ళ గురించి ఎక్స్ప్లోర్ చేస్తే భలే ఉంటుంది నెంబర్ ఎయిట్ ఆ తర్వాత షాట్లోని ఈ ప్లేస్లోని ఒక గాడ్జిల్ల స్కెలిటన్ అయితే చూడొచ్చు ఇది గాడ్జిల్లా పూర్వీకులకు సంబంధించిన స్కెలిటన్ పూర్వం గాడ్జిల్ల జాతికి కాంగ్ జాతికి చాలా బ్యాటిల్స్ జరిగేవి అని చెప్పారు కదా అలా జరిగిన ఒక బ్యాటిల్ లోని కాంగ్ జాతి వాళ్ళు గాడ్జిల్ల జాతిని వేసేసి దాని బాడీని తెచ్చి ఇలా వెపన్స్ని క్రియేట్ చేసుకుని ఉండొచ్చు ఇంకా దాని సైజుని కానీ చూసినట్టయితే కాంగ్ అనే దాన్ని తలంతున్నాడు అంటే ఇంక నిలబడితే ఎంత హైట్ ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు ఉండే కంటే టెన్ టైమ్స్ ఈ గాడ్జెళ్ల పెద్దగా ఉండొచ్చు నెంబర్ నైన్ కాంగ్ వెపన్ హ్యాండిల్ అనేది కొన్ని షార్ట్స్లోని మెరుస్తూ ఉంటుంది ఈ హ్యాండిన్ దేనితోటి తయారు చేశారు అని చెప్పి మూవీలో ఎక్కడా మెన్షన్ చేయలేదు కానీ ఐ థింక్ మ్యూటో లెక్తోటి తయారు చేసి ఉండొచ్చు ఎందుకంటే గాడ్జిల్లా వన్ మూవీలో కూడా ఇలానే మెరుస్తూ ఉంటుంది మేబీ కాంగ్ పూర్వీకులు దీన్ని కూడా వేటాడి వెపన్ కోసం దాని కాలు పీకేసి ఉండొచ్చు నెంబర్ టెన్ గాడ్జిల్లా విఎస్ కాంగ్ ఫైట్ అవుతున్నప్పుడు కాంగ్ ఏమో గాడ్జిల్లాని ఓడించడం కోసం తన వెపన్ని నోట్లోకి దోసేస్తాడు కదా ఇది కూడా ఓల్డ్ గాడ్జిల్లా మూవీలోని కాంగ్ గాడ్జిల్లా అని ఆవడం కోసం తనకి దొరికిన చెట్లన్నీ కూడా నోట్లోకి అయితే తోసేస్తాడు సో ఇది వీడియో మన ఛానల్లోని మాన్స్టవర్స్కి సంబంధించిన ఎవ్రీ మూవీకి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోస్నైతే నేను ఈ వీడియోతోటి కంప్లీట్ చేస్తాను మొత్తం ఫోర్ మూవీస్కి సంబంధించిన బ్రేక్డౌన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు కనుక చూడకపోతే చూసేయండి